ఈ పిసీసీ చీప్ చీప్ గా అయిన చీప్ ఆయన ఛాలెంజ్ చేయాలంటే కూడా రాష్ట్రంలో కానీ దేశంలో ఒక రేంజ్ ఉండాలి. క్యాడర్ లేని పార్టీకి క్యారెక్టర్ లేని లీడర్ అయిన ఈ రేవంత్ రెడ్డి మాటలను మతిపూసి మాయేయడం, అబద్దాలు పుట్టించడం, ఫాదర్ ఆఫ్ ద లయర్, బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ ఎన్నిసార్లు చెప్పినా కదే ఉంటది. ఈయన పట్టుకుని గౌరవ మంత్రి బదులు కేటీఆర్ గారు మొన్న మీడియాతో చిట్ చాట్ చేసి ఎందుకు చేసి నా చిట్ చాట్ చేయవలసిన అవసరం ఏముంది. ఆ రోజు గడిచిన 3 నెలల నుంచి మా మంత్రి బదులు పెట్టుకుని ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్, అభివృద్ధికే బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి, ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మా కేటీఆర్ గారిని పట్టుకొని డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి అన్నాడు. అంటే ఆయన మీడియా చిట్ చాట్ లో మీ అందరు సాక్షిగా చెప్పిండు. ఇప్పుడు కాదయా, 2001లో జనవరి 26 తారీఖు నాడు సుబ్రహ్మణ్యం గారు మీ డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్, డ్రగ్స్ కి అడ్డగా కాంగ్రెస్ అని చెప్పి ఆ రోజు మాట్లాడాడు సుబ్రహ్మణ్యం గారు. చూపిస్తాను సార్ ఒక నిమిషం. సుబ్రహ్మణ్యం గారు ఇది మేము చెప్పలేం. 2001లో 21 సంవత్సరాలు అవుతుంది, 2 దశాబ్దాల కింద చెప్పిండు సుబ్రహ్మణ్యం గారు. చెప్పిన తర్వాత ఏదో మేము కూడా అనుకున్నాం, రాహుల్ గాంధీకి డ్రగ్స్ అలవాటు ఉంది, డోపింగ్ టెస్ట్ చేస్తే అది బయటపడుతుంది, రాహుల్ గాంధీకి ఎక్కువ కొకైన్ తీసుకుంటారు, డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తే తప్పకుండా రాహుల్ గాంధీ దొరికిపోతారని అన్నాడు ఆయన. గిరి చరిత్ర, గీ చరిత్ర ఉన్నది. ఆ రోజు అమెరికాలో ది బోస్టన్ టైమ్స్ లో వచ్చింది అది. అమెరికాలో దొరికిపోయిండు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కొడుకు అని. ఇగో గిది ఇది బోస్టన్. ఇది అందరికి ఇస్తా, 50 కాపీలు తెచ్చిన మీడియా మిత్రులందరికి ఇస్తా. దయించి ద బోస్టన్ టైమ్ సార్ అమెరికా పత్రికలో వచ్చింది. దీన్ని చూసి ఆ రోజు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన తర్వాత పార్లమెంట్ లో కూడా మాట్లాడినట్టు మేము చూసినాం. అట్లాంటిది ఈ టెస్ట్ ఆ రోజు రాహుల్ గాంధీ ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మీడియా చిట్ చాట్ లో గౌరవ మంత్రి వారు చెప్పారు దమ్ముంటే పదే పదే డ్రగ్స్ బ్రాండ్ అమ్మైనట్టుగా అన్నయ్యా, లయర్ నువ్వు, అబద్దాల కోరివి, దమ్ముంటే మీ నాయకుడిని బ్లడ్ నేను బ్లడ్ ఇస్తా, వెంట్రికల్ ఇస్తా, అవసరమైతే నా లివర్ టెస్ట్ కూడా చేయిస్తా, లివర్ ముక్క కోసిస్తా, ఎయిమ్స్ హాస్పిటల్లో వేసుకుందాం. ఒకవేళ మీ నాయకుడు చాలా బిజీ ఉంటే నేను చెప్తా ఉన్నా నా ప్రైవేట్ జెట్, నేను మా ఇక్కడ నుంచి నా సొంత ఖర్చులతో ప్రైవేట్ జెట్ బుక్ చేస్తా, ఏదో ఒక అధ్యక్రం అమ్ముకొని రాహుల్ గాంధీ గారిని ఇక్కడికి తీసుకురా, నీకు దమ్ముంటే ఛాలెంజ్ విసురు. అటవంతలు ఛాలెంజ్ చేస్తారండి కేటీఆర్ గారు. నీ అవకత ఏంది, మా మంత్రి వారి కేటీఆర్ అవకత ఏంది? ఆయన దావోస్ కు 3 సార్లు ఆహ్వానం పొందిన వ్యక్తి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి మళ్ళీ 3వసారి కూడా ఆహ్వానం పొందిన మంత్రి మా మంత్రి కేటీఆర్ గారు. నీ క్యారెక్టర్ ఏందా? చెర్లపల్లి జైల్లో, చెంచల్గూడ జైల్లో ఖైదీ నంబర్ 77789 and 4524 అనే 2 ఖైదీ నంబర్లు పెట్టుకొని జైల్లో క్రిమినల్స్ తో దొంగలతో లంగలతో మాఫియాలతో డ్రగ్గిస్టులతో అక్కడ భోజనం చేసి 3-4 నెలలు ఉన్నాడువి. నువ్వు మా మంత్రి వారిలో కాలు కోటికి వెనకొస్తావా? నీతో మా ఊరు ఛాలెంజ్ విసురుతారా? ఛాలెంజ్ విసిరాలంటే కూడా ఒక రేంజ్ కావాలి మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్, ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్, హైదరాబాద్ ఇమేజ్ కి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్, తెలంగాణ ఇమేజ్ ను పంపిన తరంలో మా బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్. 8671 కంపెనీలు వచ్చినాయా? కేవలం ఆయన ప్రతి తెరిందాక మా బాలరాజు మా కిషోర్ బాయ్ చెప్పారు ఇద్దరు. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? 10 లక్షల పైన ఉద్యోగాలు వచ్చినాయి, 8671 పరిశ్రమలు వచ్చినాయి. నిన్న వరల్డ్ సెకండ్ క్యాంపస్ గూగుల్ క్యాంపస్ వచ్చింది. ఇక్కడ ఆమెజాన్ లాంటి కంపెనీలు కూడా వచ్చింది. నిన్న కాక మన 2400 కోట్లతో కిటెక్స్ అనే కంపెనీ కూడా వచ్చింది. గిన్ని కంపెనీలు తీసుకొచ్చిన గాయన ఇక్కడ, నువ్వు ఇక్కడ, నువ్వు మా మంత్రి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, నువ్వు ఓటుకు నోటుకు బ్రాండ్ అంబాసిడర్, కేటగాళ్లకు బ్రాండ్ అంబాసిడర్, ఫాదర్ ఆఫ్ ద లయర్స్ కు బ్రాండ్ అంబాసిడర్, కలెక్షన్ కు బ్రాండ్ అంబాసిడర్, ఆర్టీఐలో అప్లై చేయడంలో బ్రాండ్ అంబాసిడర్, చంద్రబాబు తొత్తుగా వివరించడంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహం బిడ్డాను, తుపాకీ తీసుకుపోయి చూపించారు తుపాకీ రాముడి, ఇవాళ నిన్న అమరవీర సాక్షిగా అవుతాడు. ఎందుకంటే ఉద్యమ సమయంలో తుపాకీ చూపించినందుక. ఆ రోజు తెలంగాణ చంద్రబాబు తొత్తుగా ఉండి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినందుకు వస్తావా? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ చూసి చూపించి ద్రోహం చేసిండు. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ని దెబ్బతీయడానికి ఇలా వైట్ ఛాలెంజ్ అంటుంది. ఏం వైట్ ఛాలెంజ్? నీ బొండ ఛాలెంజ్.
నువ్వు ఓన్గే బుర్లా బుర్లాలో ఇంకా రాహుల్ గాంధీ కూడా తీసుకోండి. ఈయన ఐరన్ లెగ్, ఇందాక మా కిషోర్ చెప్పిండు, ఈయన ఏ పార్టీ కోతే ఆ పార్టీ కథం, ఏ ఇల్లు కోతే ఆ ఇల్లు గుల్ల గల్ల. గతంలో చంద్రబాబు ఇంట్లో వచ్చిండు, చంద్రబాబు ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయింది పాపం చంద్రబాబు లోకేష్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంట్లో వచ్చిండు, ఇక ప్రారంభమైంది. నిన్న శశి థరూర్ తిట్టిండు, గాడిగా అన్నాడు. రేపు చంద్రబాబు చెప్తే రాహుల్ గాంధీని కూడా గాడిగా అన్నాడు. గతంలో అన్నాడు కదా సోనియా గాంధీని, మేమంతా సోనియా గాంధీని అందరు దేవత అంటే కాంగ్రెస్ నాయకులు, ఈయన దయ్యం అన్నాడు, బలిదేవత అన్నాడు. ఇక మళ్ళా చంద్రబాబు ఇక్కడ పిసిసి ఇక్కడే, బటన్ మాత్రం చంద్రబాబు దగ్గర ఉంటది. ఆయన ఇక ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిరోజు లంగ పంచాది, వీడు పెండి పంచాది, వాడు పండి పంచాది, వాడంటాడు ఇక వాడంటే వాడు వీడు అని అనవలసిన అవసరం అయితే ఉన్నది. రాష్ట్ర అధ్యక్షులు అయితే అధ్యక్షులు కావచ్చు, కానీ వాళ్ళ రీతిలో వివరించారు కదా. 29 రాష్ట్రాలు కూడా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, బీజేపీ కూడా ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఎవరు ఎక్కడ మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు. ఈయన అంటాడు బండి సన్ని అంటాడు ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఈయన అంటాడు. ఇక ఈయన తొండి రేవంత్ ఏమంటే తొండి పెట్టడానికి, తొండి పంచాడు లంగావాడలు మాట్లాడడానికి. ఆయన అంటాడు నైజీరియా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని నైజీరియా అంటే, ఇక్కడికి పెట్టుబడులు రావద్దు, పరిశ్రమలు రావద్దు, ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దు, వేల కోట్ల పెట్టుబడులు రావద్దు, పిల్లగాలు 7వ తరగతి నుంచి 12వ తరగతి స్కూళ్ళలో డ్రగ్స్ ఉన్నాయట. మరి ఉంటే నువ్వేం చేస్తున్నావు, ప్రతిపక్షంలో ఉండు, నువ్వు డీజీపీ కంప్లైంట్ ఇయ్యరాదా, నీకేమైనా ఆధారాలు ఉంటే నువ్వు ట్వీట్ చేయరాదా, నీకేమైనా ప్రతినిత్యం ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు, నిజంగా అట్లా డ్రగ్స్ దొంగ జరిగితే ప్రతినిత్యం నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కంప్లైంట్ చేయొచ్చు కదా.